ప్రభు నామంలో అందరికీ నా వందనాలు మరలా ఒక అంశం ద్వారా మీ అందరినీ కలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అందరూ బాగున్నారండి దేవుని వాక్యాన్ని ఈ దినాన ప్రత్యేకించబడిన ప్రజలు అనే అంశం ద్వారా మనం మాట్లాడుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మా పర్లోకపు తండ్రి పరిశుద్ధుడ ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం కాల సమయంలో ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి వందనాలు అలాగనే మా తండ్రి మా దేవ ఈ ఛానల్ ద్వారా అనేక మంది గృహాల్లో ప్రకటించబడుచున్నాయి సువార్తను బట్టి మీకు వందనాలు ప్రహ్వా ఎవరి గృహంలో అయితే నీ మాటలు వినబడుతూ ఉన్నాయో మా తండ్రి ప్రత్యేకించబడిన ప్రజలు అనే అంశం ద్వారా మా తండ్రి క్రైస్తవులుగా లేఖనానుసరమైన విధానంలో మేము ఎలా ప్రత్యేకించబడాలో అంశాన్ని మేము నేర్చుకోగలిగినట్లుగా సహాయం ఇచ్చేయండి మా తండ్రి ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరి హృదయాల్లో ఈ వాక్యాన్ని మా తండ్రి మీరు సమృద్ధిగా నింపండి ఆశ కలిగించండి ప్రభావ లక్ష్యం ఉంచినట్లుగా నీ మాటల మీద కృపచూపమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి విని వినట్టుగా కాకుండా లక్ష్యం మీ మాటలు విని మా అందరి హృదయాలు తెరవబడినట్లుగా వాక్యం ద్వారా మేమందరము అందరము దీవించబడినట్లుగా చేయమని ఈ దీవెనలు వేస్తున్నాము అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె మన మధ్యలో ఉన్న శారద గారు పాట పాడతారు తరగిపోవు ఆయుష్కాలము కరగిపోవు ఆస్తులన్నీ ತೊಲಗಿ ಪೋವು ವದಲಿ ಪೋವು ಈ ಪ್ರಾಣಮೇ ತೊಲಗಿ ಪೋವು ಆಪ್ತ ವದಲಿ ಪೋವು ಈ ಪ್ರಾಣಮೇ ಪ್ರಾಣ ಏದಿ ಶಾಸ್ವಿತ ಸಾಶ್ವತ ಎದಿ ಶಾಶ್ವತ ನೀ ಪ್ರೇಮ ಏ ತರಗಿ ಪೋವು ಆಯುಷ್ಕಾಲಮೋ ಕರಗಿ ಪೋವು ಐಶ್ವರ್ಯ ಮೇ ಎಂತ లోకమంతయు నే జయించిన ఐశ్వర్యమే ఎంత ఉన్నా లోకమంతయు నే జయించిన లేదు శాంతి లేదు నెమ్మది లేదు శాంతి ನೆಮ್ಮದಿ ಶಾಶ್ವತ ಯಿ ಶಾಶ್ವತ ಶಾಶ್ವತ ಯಿ ಶಾಶ್ವತ ನೀ ಪ್ರೇಮ ಯ ಶಾಶ್ವತಮೂ ಕರಗಿಪು ಆಯುಷ್ಕಲಮು ಕರಗಿಪು ಆಸ್ತುಲನ್ನೀ ತೊಲಗಿ ಪೋವು ಆಪ್ತುಲಂದರು ವದಲಿ ಪೋವು ಈ ಪ್ರಾಣ ಮೇ ತೊಲಗಿ ಪು ಆಪ್ ವದಲಿ ಪೋವು ಈ ಪ್ರಾಣ ಮೇ ಶಾಶ್ವತ ಶಾಶ್ವತ शाश्वत ये देश शाश्वत नी प्रेमे शाश्वतमो నిన్ను విడిచినేను దూరమై తిని పనికి రాని నేను ధూళినై తిని నిన్ను విడిచినేను దూరమై తిని పనికి రాని నేను ధూళినై తిని మరొకసారి మీ అందరికీ నా వందనాలు ఇది నానా ప్రత్యేకించబడిన ప్రజలు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం క్రితము మనం ధ్యానం చేసిన అంశాల్లో విధేయత అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసాం అలాగనే మరి సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము అనే విషయాన్ని మనం ధ్యానం చేసాము దేవుడెవరు ఆయన లక్షణాలు అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానం చేసాము కొన్ని అంశాల ద్వారా లేఖనాలను మనం పరిశీలన చేయటం జరుగుతూ ఉంది మనల్ని ప్రేమించి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచి ఉన్నాడు కనుక దీన్ని చదువుట ఎందు జాగ్రత్తగాను దీన్ని ఆలోచించటం ఎందుకు జాగ్రత్తగాను ఉండవలసిన వారమై ఉన్నాం కాబట్టి మరి క్రైస్తవులు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మరి ఎక్కడ వాడబడిందో మరి క్రైస్తవులు అంటే మరి ఎలా పిలువబడ్డారా ప్రత్యేకించబడ్డారు మరి మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అక్కడ అంధకార సంబంధమైన అధికారంలో నుండి వెలుగులోనికి పిలువబడిన ప్రతివారు కూడా ఆయన గుణాతి సేమలు ప్రచురం చేయ నిమిత్తము ప్రత్యేకించబడినటువంటి వారుగా అక్కడ మన వాక్యాన్ని చదవటం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా అక్కడ పరిశుద్ధమైన జనాంగముగాను దేవుని సొత్తు అయిన ప్రజలు గాను గాను వారికి కొన్ని అర్హతలు ఉన్నట్లుగా ప్రత్యేకించబడినటువంటి ప్రజల్లో ఉన్న కొన్ని లక్షణాలు మనకు ఆ వచనంలో కనపడతాయి మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అప్పోస్తులుడు దేవుని ప్రజలను ఈ పదముతో వర్ణించాడు ప్రత్యేకించబడిన ప్రజలు అనే పదముతో వర్ణించాడు ఏర్ప ఏర్పరచబడిన వంశము అని వర్ణించాడు రాజులైన యాజక సమూహమని పరిశుద్ధ జనాంగమని దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని వర్ణన చేయటం జరిగింది అయితే పెక్యులర్ అను పదమును వెబ్స్టర్ అంత డిక్షనరీలో ఇలాగ నిర్వహించను అంటే సామాన్యమైన సాధారణమైన దానికి అంటే ఏకైకమైన అనగా ప్రత్యేకమైన అనే విషయాన్ని పంతొమ్మిది వందల ఒకటిలో అమెరికన్ స్టాండర్డ్ వెర్షన్లో తన అదే పదాన్ని ఇలాగూ నిర్వచించటం జరిగింది దేవుని సొత్తైన ప్రజలు అని తెలుగు బైబిల్లో కూడా ఇలాగే ఉంది కాబట్టి లోకస్తులందరికీ వీరికి ఎన్నో తేడాలు ఉన్నాయి లోకంలో ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వీరికి లోకంలో ఉన్న వారికి ఎన్నో తేడాలు ఉన్నాయి అందులో కొన్ని తేడాలను మనం పరిశుద్ధ లేఖనాల ద్వారా నేర్చుకుంటే బాగుంటుందని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే క్రీస్తు శరీరంలో సభ్యులైన వారిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పథకమునందు ప్రత్యేకించబడిన వారు తమంతట తామే ఈ భూమి మీద ఉన్న ప్రతివారు ప్రతివారు అంటే దేవుని పథకమునందు ప్రత్యేకించబడిన వారు తమంతట తామే భూమి మీద ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధమైన శ్రద్ధ కలిగి ఉంటారు వాళ్ళు ఇదొక లక్షణం అన్నమాట ఎవరు కూడా బలవంతం చేసి ఎవరు కూడా క్రీస్తు శరీరంలో సభ్యులుగా సంఘంలో సభ్యులుగా ఉండండి అని చెప్పి ఎవరు కూడా ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు దేవునికి రక్షణ పథకం అని ఒకటి ఉంది ప్రత్యేకించబడిన ప్రజలు అనేటువంటి విషయం ఒకటి ఉంది ఈ విషయంలో వాళ్ళంతటికీ వాళ్ళే వాక్యాన్ని విని తమంతటా తామే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతివారు కూడా ఆత్మ సంబంధమైన ఒక శ్రద్ధ కలిగినటువంటి వారు భౌతికంగా ఎన్నో విషయాల మీద మనం శ్రద్ధ కలిగి ఉంటాం కానీ క్రైస్తవ్యం అనేది ఒక ఆత్మ సంబంధమైనటువంటి శ్రద్ధ భౌతిక సంబంధమైన శ్రద్ధ వేరు అంటే మనం భూమి మీద ఉండగానే భౌతికంగా ఉండగానే మనం కూడా క్రైస్తవులం అవ్వాలి ఇది కూడా భౌతికంగా ఈ దేహంలో ఉన్నప్పుడే జరగాల్సినటువంటి విషయం అన్నమాట వారు ప్రత్యేకించబడ్డారు విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండటం ద్వారా ఎందుకనగా వారు ప్రత్యేకించబడిన వారు నిరీక్షణ ప్రత్యేకమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారు ఈ పరలోకంలో ఉన్నటువంటి ఈ నిరీక్షణ ఒక ప్రత్యేకమైనటువంటి నిరీక్షణ ఇది భూసంబంధమైన నిరీక్షణ కాదు ప్రత్యేకించబడిన ప్రతివారు కూడా పరలోక సంబంధమైన ఒక నిరీక్షణ కలిగి ఉంటారు ఇది వారికి ఉన్న ఒక గొప్ప లక్షణం అనమాట ఒక గొప్ప గుణం దీన్ని మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాలి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది అయితే ప్రత్యేకించబడినటువంటి వారి విధానాలని ప్రసిద్ధ రేఖనాల్లో ఎవరు ఏ విధంగా నిరీక్షించబడ్డారు ప్రత్యేకించబడ్డారు అని మనం పరిశీలన చేసినట్లయితే మరి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదవ వచనంలో అబ్రహాము గారు మనకు కనపడతారు అక్కడ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసుచుండేను అనేటువంటి విషయాన్ని మనం చదువుతూ ఉంటాం అంటే భౌతికమైన దేహంలో ఉండగానే అబ్రహాము పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూశాడు అదే పరలోక పట్టణం అన్నమాట భూమి మీద ఉండగానే దేహంలో ఉండగానే ఆయన ఎదురుచూపు ఆయన యొక్క నిరీక్షణ ఒక ప్రత్యేకమైనటువంటి నిరీక్షణ అనమాట మరి ఇలాంటి నిరీక్షణ భూమి మీద ఉండగానే మనందరము కూడా నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది ఇది నేర్చుకోవటం ద్వారా మనం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ప్రత్యేకించబడతాం ప్రభువులో అయితే అప్పసిదైన పౌలు గారు మొదట కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ యొక్క అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై అని స్పష్టంగా ఈ వచనాల్లో రాయబడింది ఈ జీవిత కాలం మట్టుకే అంటే భూమి మీద భౌతికమైన అవసరాల మట్టుకే క్రైస్తవులుగా ఉంటే కానీ ప్రభువుని అంగీకరించినా కానీ ఈ దినాల్లో మనం అనేకులను చూస్తున్నాం ఈ జీవితకాలం మట్టుకే భక్తి అని ఈ జీవితకాలం మట్టుకే యేసు ప్రభుని నమ్ముకుంటామని ఈ భౌతికంగా ఉన్న అవసరాలు ఆపతలు ఈ భౌతికంగా ఉన్న అనేక విషయాలు ప్రభు ద్వారా మనం మరి పొందాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే మనము మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ గమనించాలి పౌలు గారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారనమాట అంటే మా నిరీక్షణ ఏదై ఉండాలి అబ్రహాము కంటికి కనబడని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నిర్మాణము దేనికి నిర్మాణి కూడా ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎలా నిరీక్షణతో ఎదురు చూశాడు అలాంటి నిరీక్షణ మన యొక్క నిరీక్షణ భౌతిక సంబంధమైన విషయాల కొరకే అయితే భౌతిక సంబంధమైనటువంటి మనసుతోనే మనం భక్తి కలిగి ఉంటే భౌతిక సంబంధమైన విషయాల కొరకే మన సొంత ప్రయోజనాల కొరకే మనం ప్రభువుని నమ్మితే మనకంటే దౌర్భాగ్యం ఎవరో లోకంలో ఉన్న మనుషుల్లో కూడా కనపడరు అనేటువంటి విషయాన్ని మనకిక్కడ ఇక్కడ అన్నమాట మనుషులందరికంటే ఈ మనసు కలిగిన వాళ్ళే అంట కానీ దేవుడు మనల్ని ప్రత్యేకించింది దౌర్భాగ్యులుగా ఉండటానికి మాత్రం కానే కాదు దేవుని సత్త అయిన ప్రజలుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి ఈ జీవితమే ప్రాముఖ్యమైనటువంటి జీవితం అనుకోకూడదు మనం ఈ జీవితాన్ని భౌతికంగా ముగించిన తర్వాత మరొక జీవితం ఉందనేటువంటి విషయాన్ని ఎన్నడం మనం మర్చిపోకూడదు ఎప్పుడు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండే విషయం అన్నమాట ఈ భౌతిక సంబంధమైన జీవితం ముగించబడిన తర్వాత మనకి మరొక జీవితం ఉంది ఈ కాలం మట్టుకే అయితే ఈ జీవితం అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని ఇక్కడే విడిచిపెడతాం ఒకవేళ ఇక్కడ మనం ఏది కలిగి ఉన్నా దాన్ని మనతో కూడా ఏమి మనం తీసుకొని వెళ్ళలేము కాబట్టి అందుకే ఈ జీవిత కాలం మట్టుకే తినే తిండి కొరకు త్రాగే నీళ్ళ కొరకు ధరించుకునే వస్త్రాల కొరకు భౌతిక అవసరాల కొరకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు భౌతిక సంబంధమైన మేలుల కొరకు మన మనస్సును మనము మరి అమలు చేయకూడదు ఎందుకంటే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అక్కడ మనం ఏం పొందాలి అక్కడ మన నివాసం ఏంటి అక్కడ మన స్థితిగతులు ఏంటి అక్కడ మనకున్న నిత్యమైనటువంటి నెమ్మది ఏంటి శాంతి ఏంటి నిత్యమైనటువంటి ఏంటి ఎగుయుగాలు ఉండే జీవితం ఏంటి అనే విషయాన్ని మనం మరి ఆలోచన చేసినట్లయితే మరి క్రీస్తు యస్సుతో కూడా మనము లేపబడినటువంటి నిరీక్షణ క్రీస్తును ధరించుకున్నటువంటి నిరీక్షణ క్రైస్తవులుగా ప్రత్యేకించబడినటువంటి నిరీక్షణను బట్టి మనం ఒక ధైర్యం కలిగి ఉండాలి తులసి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఒక చక్కని మాట మనకు కనబడతా ఉంది మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శన కూర్చొని ఉన్నాడు ఇది మనకు ఒక నిరీక్షణ యేసుక్రీస్తు వారు కూడా మనతో చెప్తూ ఉన్నారు మీరు కలవరపడొద్దు నేను ఎక్కడుంటే అక్కడ మీరు నాతో కూడా ఉంటారు నేను తండ్రి కుడిపారిశన కూర్చుని ఉన్నాను నిజంగా మీరు కూడా క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతకాలి అక్కడ నేను దేవుని కుడి కుడిపారుషన ఉన్నాను నాతో పాటు మీరు కూడా ఉంటారు కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు మాత్రం మీరు పెట్టొద్దని మరి దేవుని యొక్క లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి మన యొక్క మనస్సు భౌతిక సంబంధమైనదా లేక ఆత్మ సంబంధమైనదా అనేటువంటి పరిశీలన ఉండాలి ప్రభు యేసుక్రీస్తు నామంలో మనం ప్రత్యేకించబడిన తర్వాత మన యొక్క ఆలోచన భౌతిక సంబంధమైనదే అయితే మనకన్నా దౌర్భాగ్యులు లోకంలో ఎవరో లేరనే విషయాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకుండా జ్ఞాపక ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల్లో మీ హృదయంలో కలవరపడని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందున విశ్వాసం ఉంచుడి నా తండ్రి అంటే అనేక నివాసములు కలవో లేని ఎడని నేను మీతో చెప్తాను అంటే ఏమి ఆయన దాచకుండా సమస్తాన్ని ఆయన మనకు మరుగు తేటగా తెలియచేశాడు అనమాట ఏది మనకు మరుగుగా ఉంచలేదు ఆయన మన సమస్త విషయాల్లో తెలుసుకోవాలని తన లేఖనాలను మనం అందించి ఉంచటం జరిగిందనమాట ఈ లేఖనాల ద్వారా క్రైస్తవుడు అంటే ఎవరు క్రైస్తవులు ఎక్కడ క్రైస్తవులు అని పిలువబడ్డారు అసలు క్రైస్తవులు అనేటువంటి పదానికి అర్థమేంటి ఈ విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా ఆయన తన గ్రంథమందు తన ప్రవక్తల ద్వారా ఆయనే మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు అనమాట అందుకే మీరు కలవరపడొద్దు కలవరపడకుండా ఉండండి మీ హృదయాలని జాగ్రత్తగా ఉంచుకోండి విశ్వాసమందు ఉన్నారు మీరు నా ఎందు విశ్వాసం ఉంచు నా ఎందు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఎవరికా నివాసాలు ఎవరైతే ప్రత్యేకించబడ్డారో వారి కొరకే లోకంలో ఉన్నవారందరి కొరకు కాదు ఆయన ఎవరికి చెప్పాడు ఈ మాట ఆయన తన శిష్యులతోటి క్రైస్తవులుగా ప్రత్యేకించబడినటువంటి వారితోటి ఈ మాట చెప్పడం జరిగింది లేకపోతే నేను మీకు చెప్తాను నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి నేను నా తండ్రి కూడా పర్షన్ ఉన్నప్పుడు కూర్చుని ఉన్నాను అలాగే మీరు కూడా నాతో ఉంటారు లేని ఎడలో ఒకవేళ స్థలమే లేకపోతే నేను మీకు చెప్తాను కాబట్టి నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని పోతాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయటం జరిగిందనమాట కాబట్టి మన హృదయాలను కలవరపరచకుండా మరి హృదయాలను కలవరపరిచేటువంటి పరిస్థితులకు మనం దూరంగా ఉండి వాక్యానికి మనం ఎల్లప్పుడూ సమీపస్తులుగా ఉండాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి గ్రంథం మనకి ఏ ప్రత్యేకతనిచ్చింది మరి యొక్క మొదటి పేతృపత్రిక రెండు తొమ్మిదిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆధిక్యతలు కలిగినటువంటి వారు ఎలా ప్రత్యేకించబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చదువుకుందాం ఇంకొక విషయం ఏంటంటే వారు ప్రత్యేకించబడిన వారు ఎందుకనగా వారు విశ్వాసులైన యాజక సమూహము అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న ఆయన నిరీక్షణ విషయంలో ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అలాగే ఇక్కడ మరి విశ్వాసులైన యాజక సమూహము అంటే అసలు యాజకులు అంటే ఎవరు ఎవరిని యాజకులని పిలవాలి అనేది చాలా మరి అయోమయ స్థితిలో అర్థం కాని పరిస్థితిలో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలోనే ఈ మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి మరి ప్రత్యేకించబడినవారు అనే మాట మాట్లాడుతూ వారి వారినే ఇంకా ఏమై ఉన్నారో వివరించడం కూడా మనకి తెలుస్తుంది అక్కడ రాజులైన యాజక సమూహం అంట దేవుని సత్తు అయిన ప్రజలు ప్రస్తుతం ఈ మత ప్రపంచంలో ప్రజలకు యాజకులకి మధ్య ఉన్న గొప్ప తేడాను గుర్తించడం చాలా కష్టతరంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకి యాజకులకి మధ్య తేడా ఏంటి ప్రత్యేకత ఏంటి వాక్యం ఏమో చీకటిలో నుంచి వచ్చిన ప్రతివారు కూడా పరిశుద్ధమైన యాజక సమూహం అని చెప్తుంది వాక్యం కానీ ఇక్కడ యాజకులు అనగానే మనకు పాత నిబంధన గ్రంథము జ్ఞాపకం వస్తుంది అక్కడ మోషే గారు ధర్మశాస్త్రాన్ని మనకు అమల్లోకి తీసుకొని వచ్చినప్పుడు యాజకత్వము అహరోను కుటుంబం చుట్టూ లేవి గోత్రము చుట్టూ కేంద్రీకృతమై ఉంది అది ఆ యొక్క గోత్రాల్లోనే మిళితమై ఉంది ఆ ఒక్కరిని మాత్రమే ఆ గోత్రపు వారిని మాత్రమే యాజకులుగా తరికి కా యాజకులని పిలవటానికి ఏ విధమైనటువంటి అధికారం లేదు అహరోను కుటుంబంలో ఉన్నవారు మాత్రమే యాజకత్వం జరిగించాలి మరి మిగతా వారందరూ కూడా ఏమై ఉన్నారు సామాన్య ప్రజలుగా కనపడుతూ ఉన్నారన్నమాట మానవ జాతికి తెలిసినటువంటి ప్రతి అన్యమతంలో యాజక ధర్మము ప్రతి ఒక్క వ్యక్తి చుట్టే తిరుగుతూ ఉంది ఒక్కడే యాజకుడు మిగతా వాళ్ళందరూ సామాన్యమైన ప్రజలు అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి కనపడుతున్నాయి అన్నమాట ఒక్క మనిషి చుట్టే ఒక వ్యక్తి చుట్టూనే ఆ యాజకత్వం అనేటువంటి కార్యక్రమం తిరుగుతూ ఉంది అలాగే ఐగుప్తు హిందూ మతాల్లోనూ బౌద్ధ మతంలోనూ ఇస్లాం మొదలైనటువంటి కొన్ని మతాల్లో రోమన్ క్యాథలిక్ గ్రీక్ ఆర్థడాక్స్ క్యాథలిక్స్ లోదరన్ ఆంగ్లికన్స్ మిగతా మత మతశాఖల మొదలగినటువంటి వాళ్ళందరూ కూడా వారు మోషే ధర్మశాస్త్రం చొప్పున యాజకత్వాన్ని నడుపుకుంటూ ఉన్నారు ఒక వ్యక్తికే ఆ ప్రత్యేకత అనేది ఉంది మిగతా వాళ్ళందరూ కూడా సామాన్యమైన ప్రజలని మన మత ప్రపంచంలో ఈ ఆలోచన నేకుల్లో మరి సంపూర్తిగా నింపబడి ఉందన్నమాట కానీ బైబిల్ ఎలా నింపబడి ఉంది అని మనం ఆలోచన చేస్తే ఎవరైతే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారో ఎవరైతే ఆయన గుణాథసీమలను ప్రచురం చేయటకు ఏర్పరచబడి ఉన్నారో ప్రత్యేకించబడి ఉన్నారో వారందరూ కూడా యాజకులం దేవిన వాక్యం తెలియచేస్తా ఉందన్నమాట ఈ విషయాన్ని అనేకులు మరుగుగా ఉంచారు యాజకులంటే ఒక్కలే యాజకత్వం జరిగించేది ఒక పాస్టర్ గారే లేకపోతే అక్కడ నడిపించేటువంటి ఒక నాయకుడే అనుకున్నారు కానీ చీకట్లో నుంచి వచ్చిన ప్రతివారు కూడా ఈ సువార్తను ప్రకటించే భారాన్ని దేవుడు గ్రహించడనే విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారనమాట చాలామంది చాలా మందిలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే ఈ ప్రొటెస్టెంట్లు అందరూ కూడా ఆలోచించే విషయం ఏంటంటే యాజకుడు అంటే మరియు రెవరెండ్ నాన్ రెవరెండ్ సామాన్యుడు ఈ విషయం దగ్గర నుంచి రెవరెండ్ మరియు నాన్ రెవరెండ్ పూజనీయుడు మరియు పూజనీయుడు కానివాడు అనే వారి మధ్య వాటి మధ్య ఇది సంపూర్ణమైనటువంటి విధంగా కనపడుతుంది వాళ్లే యాజకులు ఎవరో రెవరెండ్స్ అనమాట మరి ఒక ప్రత్యేకత ఆ యాజకులు మరి వాళ్ళు తీసుకునే యాజకత్వాన్ని మేమే నడపాలని వారి ఆధీనంలోనికి అక్కడ జరిగే సంఘ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటారు కానీ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు నేను శిరస్సును మీరందరూ నా యొక్క శరీరము నా అవయవాల్లో మీరున్నారు అయితే ఇక్కడ మనం మరి ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ నాన్ రెవరెండ్ రెవరెండ్ అనేటువంటివి అలాగే పూజనీయుడు మరి పూజనీయుడు కాని వాడు అనేటువంటివి సంపూర్ణంగా విభజించబడినట్టుగా మనకు కనపడుతుంది వాక్యం విభజించబడ్డ పడిందా దేవుడు విభజించబడ్డాడంటే అలా కానే కాదు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే పేతృపత్రిక తన మొదటి గ్రంథంలో రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక చక్కని మాట మనకి తెలియచేస్తూ ఉన్నాడనమాట యేసు ద్వారా దేవునికి అను అనుకూలమకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన వలె ఆత్మ మందిరముగా కట్టబడుచు ఉన్నారు అంటే ఇక్కడ వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకించబడినటువంటి వారిలో విశ్వాసులైనటువంటి యాజక సమూహముగా విశ్వాసుల యాజక సమూహముగా ప్రత్యేకించబడ్డారు ఇక్కడ యాజకులు ప్రత్యేకంగా ఎవరో కూడా లేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి క్రొత్త నిబంధన సంఘంలో యాజకులు లేరు మరి రెవరెండ్ మరియు నాన్ రెవరెండ్లు లేరు పాత నిబంధనలో ఒక్క గోత్రం చుట్టూ ఒక్క కుటుంబం చుట్టూ మాత్రమే ఈ యొక్క యాజకత్వం తిరుగుతూ ఉంది కాబట్టి మరి చీకట్లో ఉన్న పెలుగులోనికి వచ్చిన వారందరూ కూడా మరి ప్రతి క్రైస్తవుడు కూడా యాజకత్వము చేయవలసినటువంటి అవసరత స్వార్థ ప్రకటన చేయవలసినటువంటి అవసరత ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరొక విషయం ఏంటంటే మరి వారు ఈ ప్రత్యేకించబడినటువంటి వారికి ఒక పేరు ఉంది ఏంటంటే ఆ పేరు మరి ప్రవక్త అయిన యర్ష అరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో చెప్పారు ఏంటంటే జనములు నీ నీతిని కనుగొందురు రాజులందరూ నీ మహిమను చూచెదరు ఎహోవా నియమింపబడిన కొత్త పేరు నీకు నేను పెడతాను కొత్త పేరు ఈ ప్రత్యేకించబడిన వారికి ఒక ప్రత్యేకమైన పేరుంది వారి నిరీక్షణలో ప్రత్యేకత కలిగి ఉన్నారు వారి యాజకత్వంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు అలాగే పేరులో కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉన్నారనమాట ఉపస్థుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అక్కడ ఒక మాట మనం చదువుకుందాం వారు కలిసి ఒక సంవత్సరం అంత ఈ సంఘంలో ఉండి బహుగా జనలకు వాక్యము బోధించిరి మొట్టమొదట అంత్యకలో ఉన్న క్రైస్త శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు ఈ అధ్యాయంలో ఒక సంఘంలో ఉండి బహుగా జనులకు వాక్యాన్ని బోధించి మరి ఆ జనులు వాక్యమును బోధించినటువంటి ఆ క్రైస్తవులుగా ఉన్న వారందరూ కూడా అంత్యకలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అక్కడ క్రైస్తవులు అనే పేరు ప్రత్యేకంగా ఆ ప్రజలకు పెట్టడం జరిగిందనమాట ఈ వచ్చిన మరి గ్రీక్ పదంలో మరి దీని యొక్క భావాన్ని పిలువబడిన వారు స్వయముగా దేవుడే వీరిని పిలిచాడు అనేటువంటి దాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఇది యథార్థమైనటువంటిది అన్నమాట పేతురు పలికాడు వీరు నిజంగా దేవుడే ప్రత్యేకించుకున్నటువంటి విధానాన్ని క్రైస్తవ్యాన్ని క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో ఎంత ఏకలో ఉన్న మరి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు దేవుని వాక్యం చెప్తుంది క్రైస్తవులుగానే మనం యాజకత్వంలో మనం నిరీక్షణ కలిగి మన యొక్క పేరును క్రైస్తవుడగా ఒక పేరును మనం ప్రభు ఇచ్చిన పేరులోనే మనం బ్రతుకుతూ ఉండాలి అంతేగాని మళ్ళీ మరలా మనకు ఇంకొక పేరు ఉండకూడదు అయితే ఇక్కడ మొదటి పేతృపత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మీలో ఎవడను నరహంతకుడుగా కానీ దుర్మార్గుడుగా కానీ దొంగగా కానీ పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగడు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అట్టివాడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవునికి మహిమ మహిమ పరిచే విధంగా ఉండాలి ప్రపంచంలోని వారు చాలామంది మత సంబంధంగా అనేక విధములైన పేర్లతో గుర్తించబడుతూ ఉన్నారు కానీ ప్రత్యేకించబడిన ప్రజలు మాత్రము దేవుడిచ్చిన పేరుతో మాత్రమే గుర్తించబడుతున్నారు లోకంలో క్రైస్తవులకి మాది ఫలానా మినిస్ట్రీ ఫలానా మినిస్ట్రీ ఫలానా మినిస్ట్రీ అని అనేకమైనటువంటి పేర్లతో గుర్తించబడుతున్నారు పేర్లతో పిలువబడుతున్నారు కానీ మొదటి శతాబ్దంలో అంత్యక్కలో ఉన్న క్రైస్తవులు శిష్యులందరినీ కూడా దేవుడు పిలిచాడు క్రైస్తవులు అని మొట్టమొదట వారి నిరీక్షణలో ప్రత్యేకత ఉంది వారి పేరులో ప్రత్యేకత ఉంది వారి యాజకత్వంలో ప్రత్యేకత ఉంది వారి పరిశుద్ధతలో కూడా ప్రత్యేకత ఉంది కాబట్టి దేవుడే ఇచ్చినటువంటి ఈ పేరును మరి ప్రత్యేకంగా గుర్తించటం అనేది ఆ పేరులో ఉన్న ప్రత్యేకత అన్నమాట ఆ అంశంలో మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడనటువంటి పేరు అంశమై ఉంది యాహాను పత్రిక పదవజయం పదహారు వచనంలో అక్కడ ఒక మాట మనం చదువుకుంటాం నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నా కలవు వాటిని కూడా నేను తోలుకొని రావాలి వేరే అంటే గొర్రెలే క్రైస్తవులే కానీ ఆయన దొడ్డివి కానీ క్రైస్తవులు ఆయన ఎరగని క్రైస్తవులు ఆయన ఏ పేరు పిలు పిలిచాడో ఆ పేరు తెలియనటువంటి క్రైస్తవులు ఆయన ఎలా ప్రత్యేకించాడో ఆ ప్రత్యేక తెలియనటువంటి క్రైస్తవులు ఆయన దొడ్డ ఏదో ఆయన యొక్క సంగమేదో ఆయన మీదో ఆయన అవయవాలేయో తెలియకుండానే మేము క్రైస్తవులము మేము ప్రత్యేకించబడ్డాము అనేటువంటి మరి విధానంలో చాలామంది మరి ముందు కొనసాగుతూ ఉన్నారు ప్రభు కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఎలా క్రైస్తవులు అయ్యారు మొదటి సంఘంలో ఉన్న శిష్యులు శిష్యులు ఎలా ఉన్నారు ఏం వాక్యాన్ని విన్నారు వాక్యాన్ని ఎలా నమ్మారు మనసు ఎలా మార్చుకున్నారు బార్తీసం పొందినప్పుడు వారి జీవితాల్లో ఏం జరిగింది వారు క్రైస్తవులుగా ఎక్కడికి చేర్చబడ్డారు వారిని ఏమన్నారు మరి ఏమి నేర్చుకుంటే వారు శిష్యులు అయ్యారు ఎలా మీరు క్రైస్తవులు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అంశాన్ని మరలా మరలా మీరు ఇంటి దగ్గర మీరు వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేసినట్లయితే మీకు ఇంకా మరి తేటగా అర్థమయ్యేటువంటి విధానం కనపడుతుంది ఏదైనా ఈ విషయాల్లో మీకు అర్థం కాని విషయం ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి నన్ను సంప్రదించవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం మా పర్లోకిపు తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఈ స్వార్థ వాక్యాన్ని ప్రభు మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు బైబిల్లో ఉన్న క్రైస్తవులు వ్యత్యాసాన్ని మేము గమనించడానికి సహాయం చేయం ప్రపంచంలో ఎన్నో తెగలగా ఎన్నో రకరకాలుగా క్రైస్తవులను పిలబడుతున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఒకే పేరు కలిగిన క్రైస్తవులు ఉన్నారు అలా మేమందరము చేర్చబట్టడానికి తగిన సహాయం దయచేయమని ఇదివేన లేస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె